ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రకాశం పోలీసులు అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎలక్షన్ 4 ఫేజుల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కల్పించి ఎన్నికలు సజావుగా జరిపించారు ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ గారు. ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుండి 4th ఫేజ్ ఎలక్షన్స్ వరకు ఎస్పీ స్థాయి నుండి హోంగార్డ్ స్థాయి వరకు జిల్లాలోని ప్రతి పోలీస్ కోవిడ్ వ్యాక్సిన్ సైతం వదులుకుని ఎలక్షన్లు సజావుగా జరిపించటకు 24/7 శ్రమించారు. గ్రామ పంచాయతీ 4వ దశ ఎన్నికల్లో భాగంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ గారు మార్కాపురం రెవెన్యూ పరిధిలోని హైపర్ సెన్సిటివ్ గ్రామాలైన రాయవరం, దేవరాజుగట్టు, జంగంగుంట్ల, తాడిచెర్ల గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలలో పర్యటించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల పరిసరాల్లోని పరిస్థితిని డ్రోన్ కెమెరాల సహాయంతో స్వయంగా ఎస్పీ గారు పరిశీలించారు. ఏడు సంవత్సరాల వయసులో కూడా తన ఓటు హక్కును బాధ్యతగా పోలీసుల సహాయంతో వినియోగించుకోవడానికి వచ్చిన వెంగమ్మ గారిని చూసి ఎస్పీ గారు ఆప్యాయంగా పలకరించారు. ఈ వయసులో కూడా తన ఓటు హక్కును వినియోగించుకుంటున్న వెంగమ్మ గారు ఓటర్లకు స్ఫూర్తిదాయకమని ఎస్పీ గారు కొనియాడారు. ప్రకాశం పోలీసులు పంచాయతీ ఎన్నికల్లో సేవా దృక్పథంతో మునిపెన్నడూ లేని విధంగా పోలీసు వ్యవస్థను ప్రజలకు అత్యంత చేరువుగా తీసుకువెళ్లిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఎన్సీసీ విద్యార్థులను ఎస్పీ గారు స్వయంగా అభినందించారు. ఏజెన్సీ ప్రాంతాలలోని పోలింగ్ కేంద్రాలను సైతం ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారు స్వయంగా పర్యటించి ఎన్నికల అధికారులు మరియు పోలీస్ అధికారులతో మాట్లాడుతూ కౌంటింగ్ సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.